ఆకాశం ఎర్రగా ఉంది. మామూలుగానే ఉంది. కోడ్ వర్డ్ నీ ఫోన్లో చెప్పానుగా. ఓ దేశద్రోహుల రక్తం వల్ల వచ్చిన ఎరుపు. గుడ్ మూర్తి రమణ మూర్తి. ఐ యామ్ అభిషేక్. నైస్ టు మీట్ యు. అవని కోడ్ వర్డ్స్ అని ఎందుకు? సేఫ్టీ కోసం. అంటే బైక్ చూడు. ఏముంది? విమానంలో వెళ్ళే వాళ్ళకి మన మీద అనుమానం. మైక్ తెచ్చారా? క్యాష్ తెచ్చారా? ప్రతి మనిషి ఎదుటివాడు తన గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలని కుతూహలంతో ఉంటాడు. అది సహజమే కదా. దాని గురించి నేనేం చేశానంటే, ఇదంతా నేను రాత్రి టీవీలో చూశాను. బిజినెస్ జరిగే ముందు ఇది చెప్పడం నా పద్ధతి. ఓహో 007. ఇది మైక్, ఇది రిసీవర్, ఇది యాంటీనా. ఇవన్నీ మేడ్ ఇన్ జపాన్. మరి ఇది ఇండియాలో పనిచేస్తుందా? జోక్ మైక్. నిన్న రాత్రి టీవీలో ఇవన్నీ నేనే కనిపెట్టానన్నారు. అది ఉంది. మరి అదే ఇవ్వచ్చు కదా. అది సరిగా పనిచేయడం లేదు. చూపించమంటారా? వద్దు, మీరే పెట్టుకోండి. ఇది మీరు పెట్టుకోండి. ఇది ఎలా పనిచేస్తుంది చూడండి. మీరు ఎవరు మాటలు వినాలనుకుంటున్నారో ఈ మైక్ ని వాళ్ళ టేబుల్ కింద ఫిక్స్ చేయండి. ఈ యాంటీనాని మీ దగ్గర పెట్టుకోండి. ఈ రిసీవర్ ని మీ చెవిలో పెట్టుకోండి. మా ఆఫీసులో 30 టేబుల్ ఉన్నాయి. నో ప్రాబ్లం. 30 మైకులు పర్చేజ్ చేసుకోండి. ఒకటి సరిపోదా? సరిపోద్దే. ఎలా? ఈ మైక్ ని ఒక టేబుల్ కింద ఫిక్స్ చేసుకోండి. 30 మందిని కలిసి అక్కడే మాట్లాడమనండి. జోక్ మైక్. నేను దీన్ని ఒకసారి టెస్ట్ చేయాలి సార్. ఇది మేడ్ ఇన్ జపాన్. నా డౌట్ దీని మీద కాదు. నీ జోకా? నో జోక్. ప్లీజ్ కమ్ ప్లీజ్. మైక్ ఇస్ రీజనబుల్లీ వర్కింగ్. దట్ ఇస్ రమణమూర్తి. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఏంటి లిప్స్టిక్ యాడ్ స్కెచ్? స్కెచ్ చాలా బాగుంది, కాన్సెప్ట్ ఇంకా బాగుంటుంది. ఏం కాన్సెప్ట్ మ్యామ్? ఒక అమ్మాయి పార్క్ లో బెంచ్ మీద కూర్చొని తన బాయ్ ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి వేరే వేరే మూడ్స్ ని చూపిస్తాం. రకరకాల సౌండ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంటాయి. ఆ అమ్మాయి పెదాలు ముడుచుకుని ఉంటే బాధపడుతున్నట్టు అర్థం. అదే ఆ పెదాలు విచ్చుకొని ఉంటే చాలా సంతోషంగా ఉన్నట్టు అర్థం. పెదాలను పండితో కొరుకుతున్నట్టయితే చాలా కోపంగా ఉన్నట్టు అర్థం. అదే ఆ అమ్మాయి పెదాలు ప్రశాంతంగా ఉండి మెరిసిపోతున్నట్టయితే ఆ పెదాల మీద మెబిలిన్ లిప్స్టిక్ ఉంది అని అర్థం. మెబిలిన్. మేబీ షీ ఇస్ బోర్న్ విత్ ఇట్. మేబీ ఇట్స్ మెబిలిన్. ఎలా ఉంది? వావ్, వెరీ గుడ్ మ్యామ్. సూపర్ గా ఉంది. సారీ మేడం. గాడ్, సారీ మ్యామ్. రియల్లీ సారీ. ఐ రియల్లీ సారీ. చూసుకోలేదు మేడం. చేతి కింద ఇంకుంది కదా, కాస్త చూసుకోకర్లేదా? ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం. దయచేసి క్షమించండి ప్లీజ్. మెబిలిన్. మేబీ షీ ఇస్ బోర్న్ విత్ ఇట్. నో నో. Hello. Please come to my chamber. Yes, sir. I'm coming. Yes, sir. Our lipstick ad concept ready అయిపోయిందా? Yes, sir. ఇవు. Sir, complete చేశాను, sir. అదే తీసుకురా. Sir, కానీ దాని మీద ఇంక్ గాని ఒలికిందా? పేపర్ మీద ఇంక్ ఒలికింది, ఇడ్లీ మీద చట్నీ పడింది, ఇలాంటి కాకమ్మ కథలు చెప్పొద్దు. వెళ్ళి తీసుకురా. సార్, నిజంగానే ఇంక్ ఒలికిపోయింది సార్. వాట్? 10 కోట్ల రూపాయల ప్రాజెక్ట్, టేబుల్ మీద కాఫీ కప్పులు ఇంకు బాటిల్ పెట్టుకుని పనిచేస్తున్నారా? రెస్పాన్సిబిలిటీ లేదు? ప్రతి నెల 1వ తారీఖు జీతం తీసుకోవడం తెలుసు. పనప్ప చెప్తే కరెక్ట్ గా చేయడం తెలియదు. నేను పని రాకపోయినా క్షమిస్తాను, కానీ నా అబద్ధాలు చెప్తే క్షమించను. సార్, నేను నిజంగానే రెడీ చేసి పెట్టాను సార్. కథలేమన్నా ఉంటే సినిమా వాళ్ళకి చెప్పు. నా కాన్సెప్ట్ చాలు. యు కెన్ గో నౌ. మేబిలిన్. He is not born with it. Aishu? Ah? Ippu time entha ayindo telusa?
రేపు ఆఫీస్ లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది డాడీ. అంతకన్నా ముఖ్యమైన విషయం ఒకటి నీతో మాట్లాడాలమ్మా. ఏంటి డాడీ? నీకు రామజోగిగా తెలుసుగా, అదే మండపేటైన ఆయన పెద్ద కొడుకుకి నిన్ను అడుగుతున్నారమ్మా. నాకు అప్పటి పెళ్ళేంటి డాడీ? అంటే చూడైషు, పిల్లలు 10వ ఏట వరకు ఆటలతో కాలక్షేపం చేస్తారు, 20వ ఏట వరకు చదువులతో కాలక్షేపం చేస్తారు, 30 ఏళ్ళు వచ్చేసరికి ఉద్యోగంతో కాలక్షేపం చేస్తారు. ఇక ఆ తర్వాత పెళ్లి చేసుకుంటే భార్యాభర్తల జీవితంలో సుఖపడేది ఎప్పుడు, ఆనందంగా గడిపేది ఎప్పుడు? అందులో నిజం లేదంటావా? మీ ఇష్టం డాడీ. ఏమైంది మేడం? ఇంకో 5 నిమిషాలు వెయిట్ చేస్తే రాహుకాలం వెళ్ళిపోతుంది. ఇంకో 5 నిమిషాలు వెయిట్ చేస్తే మీటింగ్ అయిపోతుంది. ఏం కాదు, నేను వెళ్ళి నేను వస్తాను. Aishu, come on, this is a big day. You have to do it. This is your day. Come on. Shall we start? Oh, sure, sir. Aishwarya kada. What's your son, sir? Into any problem? Oh, not really, sir. Hello? Hello? Open the door, please. Aishwarya dra. Velli chusrana? Pone nee concept avunu antu cheppu. Neeku ishtam undadu kada. Nachalsindi naaku kada ayanki. మా క్రియేటివ్ డైరెక్టర్ ఇంకా రాలేదు. ఈలోగా మా అభి దగ్గర ఏదో కాన్సెప్ట్ ఉందంట. ఇఫ్ యు వుడ్ లైక్ టు ప్లీజ్ గో అహెడ్. థాంక్యూ. హలో, ఓపెన్ ది డోర్ ప్లీజ్. ఎవరు ఇలా లాక్ చేసింది? తెలియదు మేడం. చా, లేట్ అయిపోయింది. ఒక అమ్మాయి పార్క్ లో ఒంటరిగా కూర్చొని తన లవర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. తన పెదవులు ఇలా ముడుచుకొని ఉంటే తన ఏదో బ్యాడ్ మూడ్ లో, అంటే సాడ్ గా ఉందని అర్థం. ఆ పెదవులు విచ్చుకొని ఉంటే సంతోషంగా ఉందని అర్థం. ఏంటిది? అదే పెదవుల్ని పళ్లతో కొరుకుతూ ఉంటే తను కోపంగా ఉందని అర్థం. అదే ఆ అమ్మాయి పెదవులు ప్రశాంతంగా మెరిసిపోతూ ఉంటే ఆ పెదవుల మీద నేబ్లిన్ లిప్స్టిక్ ఉందని అర్థం. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. ఫైనల్లీ ద క్యాప్షన్ ఈస్ మేబీ షీఈ్ బోర్న్ విత్ ఇట్. మేబీ ఇట్స్ నేబ్లిన్. Well done, young man. Thank you, sir. Excellent. Thank you very much. Excuse me, sir. Yes. She is my creative director, Aishwarya. Oh. తన దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంది. మీరు వింటానంటే. Please go ahead. Sir, నా కాన్సెప్ట్ ఇంచుమించు అలాగే ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఇంకా బాగుంది, sir. Oh, that's the spirit, young lady. I like it. Oh, thank you. Thank you very much. Oh, thanks, Ravi. Rey, నా పరువు నిలబెట్టు. అసరే, ఈ కాన్సెప్ట్ నువ్వే వేసావా? ఆ స్కెచ్ పెన్ తో. ఆహా. ఏం పాపం, బాల్ పెన్ పనిచేయట్లేదా? ఎంతగా మాట్లాడవు కదా. ఐశ్వర్య, నువ్వు రావడం లేట్ అయ్యేసరికి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఆ టైంలో మన అభి ఎంటర్ అయ్యి మిరాకిల్ మిరాకిల్ చేసి. ఇక నుంచి నువ్వు నాలా కాకుండా సొంతంగా ఆలోచించడానికి ప్రయత్నించు. అది నీకు మంచిది, కంపెనీకి మంచిది. ఆ కాన్సెప్ట్ చూడండి, యాజ్ ఇట్ ఇస్ మీరు చెప్పింది. ఆయన ఏమన్నా మీ క్యాబిన్ కొచ్చి వెళ్ళారా? చచా, అలా ఎందుకు అనుకుంటావు? అతనికి కూడా సేమ్ థాట్ వచ్చుండొచ్చు కదా. లేదు మేడం, నాకేదో అనుమానంగానే ఉంది. అభి మంచివాడు అయి ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా చెడ్డవాడు కాదు. మూర్తి, ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చావు? ఇక్కడ మనం ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు, ఎవ్వడు కనిపెట్టలేడు. ఇక్కడికైతే మన పాస్ కూడా రాడు. హాయ్ మూర్తి, నువ్వు లొకేషన్ చేంజ్ చేస్తావని నాకు బాగా తెలుసు. చూడు, ఈ ధూమపానం మద్యపానం అమ్మాయిల వెంట తిరగడం నాకు తెలిసినంత తేలిగ్గా వదులుకోలేం. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో నా హెల్ప్ నీకు కావాలి. హాయ్, గుడ్ మార్నింగ్. నాకు పెళ్లి ఫిక్స్ అయిందని కానీ, క్రికెట్ మ్యాచ్ లో ఇండియా గెలిచిందని కానీ అలాంటి గుడ్ న్యూస్ లేవే ఆయనకి అసలు చెప్పకూడదు. చెప్తే గొల్లు మని ఏడుస్తాడు అంతే. లేదు లేదు, అతను ఏడవడు, అందరినీ ఏడిపించే టైం. నా గురించి అంత కరెక్ట్ గా నువ్వు ఎలా చెప్పగలిగావు? స్వీట్ స్టాలా? నీకు నెలకు 30,000 రూపాయల జీతం, అంటే రోజుకు 1,000 రూపాయలు.
వన్ అవర్ నువ్వు ఆఫీస్ లో స్వీట్ల గురించి వాటి టేస్ట్ గురించి మాట్లాడుతూ కూర్చున్నా నీజీతో నీకు వస్తుంది కానీ మాకే లాస్ ఇది చాలదన్నట్టు బోనస్ గా మా మీద జోకులు సెటైర్లు నువ్వు ఇక్కడికి పని చేయడానికి వచ్చావా ఇలాంటి కబుర్లు చెప్పడానికి వచ్చావా ఏదైనా పనప్ప చెప్తే ఇంకుబాటిలు ఒలికింది పెన్సిల్ లేదు రబ్బర్ లేదంటూ కథలు చెప్తావు మీటింగ్ స్టార్ట్ అయ్యాక వన్ అవర్ లేట్ గా ఆడించుకుంటూ వస్తుంది మహారాణి మేడం అయినా ఇదంతా నిన్ననే ప్రయోజనం నిన్ను తీసుకొచ్చి పెట్టాడు చూడు ఆయన అనాలి ఇన్ని రోజులు నీకు పని రాదనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైంది నువ్వు అసలు పనికి రావని ఈ డస్ట్ బిన్ వల్ల ఆఫీస్కు ఉపయోగం ఉంది నీ వల్ల అది కూడా లేదు